देवड़ दय तो ई रोज नरसापुर मंच कार्यक्रम श्रीक चुड़ता कार्तीक मासम पवित्र चवरी सोमवार रोजना 3,300 रूपये खर्चे 15 कार्यक्रम इकड़े इवा शंकुस्थापन प्रारंभोत्सव निर्वहितरोज इलाजु बहुश इन शंकुस्थापन इन प्रारंभोत्सव बहुश नरसापुर चरत्र मुनू जाखला नरसापुरा पटमी निजकवर्ग रूपरेखल मार्चे मन प्रभुम ये पथकाल प्रारंभोत्सव ये पथकाल शंकुस्थापन चस्ो संगति क्लुप्त मी अंदर की आंध्र प्रदेश फिशरी विश्वविद्यालय की अटे आंध्र प्रदेश फिशरी यूनिवर्सिटी ఇది నిజంగా ఇక్కడి ప్రాంత ప్రజలు రూపురేఖలన్నీ కూడా మార్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఆక్వా కల్చర్ అన్నది ప్రధానమైనది అని మనందరికీ కూడా తెలుసు. మెరైన్ ఎక్స్పోర్ట్స్ గాని మెరైన్ ప్రొడక్షన్ లో గాని తీసుకుంటే మన రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఈ రోజు ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ ఆక్వా కల్చర్ కి సంబంధించి ఇటువంటి స్కిల్స్ ఇటువంటి పరిజ్ఞానం మన పిల్లలకు ఇక్కడ అందుబాటులోకి వస్తే ఫిషరీస్ కి సంబంధించిన ఈ స్కిల్స్ ద్వారా మన పిల్లలకు ఇంకా మెరుగైన ఉద్యోగాలు వస్తాయి, మెరుగైన జీతాలు వస్తాయి. దేశంలో ఎక్కడ అవసరం ఉన్నా కూడా ప్రపంచంలో ఎక్కడ అవసరం ఉన్నా కూడా మన వాళ్ళకి ఇక్కడ ఆ తెలివి ఆ చదువులు ఇక్కడ అందుబాటులోకి ఉండే ఒక గొప్ప ప్రక్రియకు ఈ రోజు నాంది పలుకుతా ఉన్నాం. ఈ రోజు ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధి కోసం ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లు, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ డిగ్రీ హోల్డర్లు, మాస్టర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్ పీజీ డిగ్రీ హోల్డర్లు ఇలా ఆక్వా కల్చర్ లో మానవ వనరుల కొరత తీర్చడం కోసం డిప్లొమా నుంచి పిహెచ్డి వరకు విద్య కోసం మనందరి ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకంగా ఫిషరీస్ యూనివర్సిటీ ఇక్కడే నర్సాపురంలో ఏర్పాటు చేయబోతా ఉన్నాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు దేశంలో కూడా కేవలం 2 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇటువంటి ఫిషరీస్ యూనివర్సిటీస్. ఒకటి తమిళనాడు, మరొకటి కేరళ. ఇక 3వ యూనివర్సిటీ ఇక్కడ మన రాష్ట్రంలో ఇవాళ రాబోతా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. 332 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యూనివర్సిటీని ఇక్కడే నర్సాపురంలో ఏర్పాటు చేయనున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు కూడా పూర్తయిపోయి ఈ రోజుతో పనులు కూడా మొదలుపెట్టే కార్యక్రమం ఇక శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. రాష్ట్రంలో మత్స్యకారుల సోదరుల బాగుకు కట్టుబడిన ప్రభుత్వంగా నర్సాపురంలో ఉన్న 6,000 మత్స్యకార కుటుంబాలకు మేలు చేసేలా ఈరోజు
అంటే ప్రపంచ మత్స్యకార దినోత్సవం నాడు ఇక్కడే నక్షాపురంలోనే బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్కు కూడా కాసేపటి కిందటనే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈరోజు ఈ ఒక్క బియ్యంబు తిప్ప ఫిషింగ్ హార్బర్ కోసం అక్షరాల 430 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఇక్కడ చేపట్టనున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూడా పూర్తిగా రూపురేఖలు మారుతా ఉన్నాయి. మన మత్స్యకారులు ఎక్కడికో గుజరాత్కో ఇంకొక చోటుకో ఇంకొక చోటుకో వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్రతకాల్సిన అవసరం రాకుండా మన రాష్ట్రంలోనే మత్స్యకారులందరూ కూడా తలెత్తుకొని బతికేలా జీవించాలి అని చెప్పి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగిన విధంగా 9 ఫిషింగ్ హార్బర్లు ఈరోజు ఒక్క మన రాష్ట్రంలోనే రానున్నాయి అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఒక్క 9 ఫిషింగ్ హార్బర్లకు దాదాపుగా 3500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాము అని చెప్పి మీ బిడ్డగా ఈరోజు సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 640 మీటర్ల బర్త్, 2400 మీటర్ల బ్రేక్ వాటర్ నిడివి ఉండే ఈ ఫిషింగ్ హార్బర్లో, ఈ బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్లో ప్లాట్ఫామ్స్, వేలం కోసం హాల్స్, డ్రైయింగ్ యార్డ్స్, బోట్ పార్కింగ్ ఏరియా, మత్స్యకారులకు విశ్రాంతి రూములు, కోల్డ్ స్టోరేజ్లు, ఇటువంటి అన్ని సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈరోజు ఇదే మత్స్యకారుల ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నాడు ఈరోజు ఇక్కడి నుంచి మరో మత్స్య కార్యక్రమానికి కూడా ఇక్కడ శ్రీకారం చుట్టా ఉన్నాం. ఇదే రోజునే ముమ్మిడి వరంలో ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ప్రభావితమైన 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు ఇదే రోజున ఇక్కడి నుంచే బటన్ నొక్కి 108 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా విడుదల చేస్తా ఉన్నాం. ఈరోజు నిజంగా కాకినాడ, కోనసీమ జిల్లాలలో ఈ ఓఎన్జీసీ కార్యక్రమాల వల్ల నష్టపోయిన ఈ మత్స్యకారులకు వాళ్లకు మంచి చేయాలి అని, వాళ్ల కోసం ఇంతగా ఆలోచన చేసి, ఇంత ధ్యాస పెట్టి, ఇంత ప్రాంప్ట్గా వాళ్లకు రావాల్సిన పరిహారాన్ని ఇప్పించే కార్యక్రమం గతంలో ఏ రోజు కూడా జరగలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా మత్స్యకారులకు ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రభుత్వం పట్టించుకుంటుందో పట్టించుకోదో, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు మీ ప్రభుత్వం ఇది, ఈ ప్రభుత్వం మీది, మీకు తోడుగా ఎల్ల వేళలా ఉంటాము అని చెప్పి ఈరోజు ప్రతి ఎస్టీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ, పేద వర్గాల్లోని అగ్ర కులాలు అందరూ కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వము అంది అంటే అది మన ప్రభుత్వము, మా ప్రభుత్వము అని చెప్పి అనుకునే పరిస్థితిలోకి ఈరోజు ప్రతి అడుగు పడతా ఉంది. ఇక నర్సాపురానికి సంబంధించి ఇక మిగిలిన ఏమేమి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, ఏమేమి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి అని చూస్తే, ఇదే నర్సాపురంలో అగ్రికల్చర్ కంపెనీ భూముల మీద రైతులకు పూర్తి హక్కులు ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. అక్షరాల 1921లో బ్రిటిష్ ప్రభుత్వం దర్బారేవు
లో 1754 ఎకరాల భూమిని నర్సాపురం అగ్రికల్చర్ కంపెనీకి 99 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ నాటి నుంచి 1623 మంది రైతులు ఆ భూమిని సాగు చేసుకుంటూ వారికి ఆ భూమి మీద ఎలాంటి హక్కు లేకపోవడం వల్ల వారికి అందనాల్సిన ప్రయోజనాలు అందని పరిస్థితి మనమంతా కూడా చూస్తా ఉన్నాం. ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పాం, ఆ రోజు ఎన్నికలప్పుడు నేను ఏదైతే చెప్పానో నేను విన్నాను నేను విన్నాను అని చెప్పి ఆ రోజు ఏదైతే చెప్పాను ఈ రోజు ఆ హామీని నెరవేరుస్తూ ఆ 1623 మంది రైతులకు మంచి చేసేలానే ఈ రోజు నుంచి వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రైతుల స్వాధీనంలో ఉన్న భూమిని మనందరి ప్రభుత్వం వారి పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజు పత్రాలను కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇందుకోసం రైతన్నలు కేవలం ఎకరాకి 100 రూపాయల ధర చెల్లిస్తే చాలు, ఆ 1623 మంది రైతన్నల కుటుంబాలకు ఆ భూమిని వారి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి వారికి అన్ని రకాల హక్కులు కూడా కల్పించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం ఇక్కడ చుడతా ఉన్నాం.